హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నేను మీకు మనం ఫర్ సపోజ్ ఏటీఎంకి వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ ఏటీఎం కార్డ్ మర్చిపోయామేమో అనుకోండి. సో అలాంటప్పుడు మనం ఏటీఎం కార్డ్ మన దగ్గర ఏటీఎం కార్డ్ లేకపోయినా ఏటీఎం నుంచి మనీ ఎలా విత్డ్రా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. అంతేకాదు ప్రతిసారి మనం ఏటీఎం కార్డ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో మొబైల్ ఉంటే చాలు, మనం ఏటీఎం నుండి మనీ విత్డ్రా చేయొచ్చు అనమాట. సో ఏటీఎం కార్డ్ లేకపోయినా మన మనీని ఎలా విత్డ్రా చేయాలో ఏటీఎంలో, సో ఈ వీడియోని అన్ని వరకు చూడండి ఫ్రెండ్స్. అంతేకాదు ఈ యాప్లో మొత్తం ప్రాసెస్, ఏ ఆఫర్స్ అంటే ఎలాంటి ఇది డీటెయిల్స్ అయితే ఉన్నాయి, సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని అన్ని వరకు చూడండి. ఫర్ సపోజ్ ఇది ప్లేస్టోర్ లభిస్తుంది. ఇది ఒక 13 MB ఉంటుంది. సో ఇది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు దీన్ని ట్రై చేయొచ్చు. సో అది మొత్తం ప్రాసెస్ ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి, డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోనో SBI యాప్ ఓపెన్ చేయండి. సో ఇందులో మీకు నెట్ బ్యాంకింగ్ అయినా ఉండాలి, లేదంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయినా ఉండాలి. సో ఈ రెండు యూజ్ చేసి మనం ఇందులో యూజ్ చేయవచ్చు అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి మొత్తం ప్రాసెస్ కూడా చెప్తాను. సో వీడియోని డీటెయిల్గా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పర్మిషన్ వస్తుంది, దానికి అలౌ చేయండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ న్యూ SBI ఉంది, ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఉన్నది. సో మనం న్యూ కస్టమర్ అంటే ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇంతవరకు మన SBI అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోతే సో మన న్యూ SBI అకౌంట్ క్రియేట్ చేయాలి. సో మనం అకౌంట్ ఉంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ యాప్ ఇందులో మీకు రెండు విధాలుగా సైన్అప్ చేసుకోవచ్చు. ఒకటి ఇంటర్నెట్ బ్యాంక్తో చేసుకోవచ్చు, ఇంకోటి డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఫస్ట్ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఎస్ అని టైప్ చేయండి. నువ్వు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే నో అని, డెబిట్ కార్డ్ మాత్రమే ఉంటే నో అని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇంతవరకు ఏటీఎం కార్డ్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఎస్ రిజిస్టర్ ఏటీఎం కార్డ్ అని ఉంటుంది, దానిపై ట్యాప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఇక్కడ CIF నెంబర్, మీ అకౌంట్ ఇది, ఈ రెండు మీకు పాస్బుక్లో లభిస్తాయి. మీ అకౌంట్ నెంబర్ ఉన్న మీ CIF నెంబర్ ఒక దగ్గరే ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు గ్యాదర్ చేయండి. ఇవి మీ పాస్బుక్లో ఉన్న అకౌంట్ నెంబర్, CIF నెంబర్ ఎంటర్ చేసాక నెక్స్ట్పై ట్యాప్ చేయండి. సో సబ్మిట్పై ట్యాప్ చేయండి. సబ్మిట్ మీకు నెక్స్ట్ ఆప్షన్ మీకు ఒక OTP వస్తుంది అనమాట. మీ అకౌంట్ నెంబర్ లింక్డ్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకు ఒక OTP వచ్చింది, దాన్ని ఎంటర్ చేశాను. నెక్స్ట్పై ట్యాప్ చేస్తున్నాను. ఇది ఒక బ్యాంక్ లింక్ అయినా మొబైల్ నెంబర్కి మాత్రమే వస్తుంది. ఇక్కడ మీకు రెండు డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డ్ నెంబర్ను, ఏటీఎం కార్డ్ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వారు రెండింటిని ఎంటర్ చేసి నేను నెక్స్ట్ పై ట్యాప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏటీఎం కార్డులో ఉన్న 16 digits నెంబర్ను, మీ ఏటీఎం పిన్ అడుగుతుంది. సో ఈ రెండింటిని మీకు తెలిసి ఉంటాయి. సో వీటిని ఎంటర్ చేయండి. నెక్స్ట్ పై ట్యాప్, సబ్మిట్పై ట్యాప్ చేయండి. సబ్మిట్పై ట్యాప్ చేసాక మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీ బ్రాంచ్ కోడ్, ఎక్స్ట్రా సేవ్ నెంబరు, అకౌంట్ నెంబరు, మీ మొబైల్ నెంబర్. సో వీటిని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఒక మించి పాస్వర్డ్ అనేది, టెంపరీ పాస్వర్డ్ని క్రియేట్ చేయమంటుంది. ఇది ఒక ఎంపిన్ టైప్ అనమాట. సో దీన్ని మీరు ఎంటర్ చేయండి. సో నాదైతే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక టెంపరీ పాస్వర్డ్ క్రియేట్ చేయమంటుంది. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే మినిమం 8 characters ఉండాలంటే, ఒక బిగ్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక నెంబర్, ఒక క్యారెక్టర్, ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉండాలి. సో వాటిని ఎంటర్ చేసుకొని 2 types ఎంటర్ చేసి సబ్మిట్పై ట్యాప్ చేయండి. ఇలాగైతే మీకు మీ అకౌంట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో ఇలా మీకు కన్ఫర్మ్ అని చూపిస్తుంది. నాకు ఇక్కడ ఎర్ర అని చూపించింది, ఎందుకంటే నాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి. సో నాకు ఎర్ర అని చూపించింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యువర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ యువర్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ. సో యూ గ్రాంట్ యువర్ యూజర్ నేమ్ అండ్ డీటెయిల్స్ పాస్వర్డ్ ఇన్ హోమ్ బ్రాంచ్. అంటే నాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, అందుకోసం మీకు ఈ విధంగా ఈ ప్రాసెస్ మీకు సెట్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఓన్లీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేని వారికి ఈ ప్రాసెస్ మీకు కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో నాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి నేను వేరే ప్రాసెస్లో ట్రై చేయాలి. సో ఈ విధంగా మీరు మీ బ్యాంక్ ఒకటిని సైన్అప్ చేసుకోవచ్చు యోనో SBIలో. సో నా ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేయండి. ఎస్ అని ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కస్టమర్ ఐడి ఇవన్నీ డీటెయిల్స్ అడిగితే అడుగుతుంది. సో అంటే ఇది ఒక నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మెన్షన్ చేస్తుంది. ఎంటర్ యువర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్. సో ఇక్కడ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో యూజ్ చేసే యూజర్ ఐడి ఇవ్వాలి. సో నా యూజర్ ఐడి డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. సో స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఇస్తాను. సబ్మిట్ పై కొడుతున్నాను. ఇక్కడ ప్రోమో కోడ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రిఫరల్ కోడ్. సో మీ ఇష్టం అది, ఎందుకంటే నాకు ఇంతవరకు ప్రోమో కోడ్ లభించలేదు. సో నెక్స్ట్ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూపించింది. సో నెక్స్ట్ అగ్రీపై కొట్టేసి నెక్స్ట్పై ట్యాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్పై ట్యాప్తే మీకు ఒక పిన్ జనరేట్ చేయమంటుంది అనమాట. సో మీరు ఒక పిన్ జనరేట్ చేయొచ్చు. సో ఇది ఒక ఎంపిన్ లాంటిది. అంటే మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ ఎంపిన్ యూజ్ చేస్తారనమాట. అంటే యూపీఐ ట్రాన్సాక్షన్లో ఎలాగైతే యూజ్ చేస్తుంటారో అలాంటి ఎంపిన్ అనమాట. సో మీరు ఒక మంచి ఎంపిన్ సెట్ చేసుకొని నెక్స్ట్పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ పై ట్యాప్ చేసాక మీకు ఇంటర్ఫేస్ అంటే మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. కాస్త టైం తీసుకుని ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ ట్యాప్ పై ట్యాప్ చేసాక మీకు ఇంటర్ఫేస్ మీకు గాట్ ఇట్ లాగిన్ అంటుంది. మీ లాగిన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు మీరు ఏటీఎం ప్రాసెస్ ఎలా చెప్తున్నాను ఫ్రెండ్స్, అంటే మీకు ఏటీఎం లేకుండా మీరు ఎలా మనీ విత్డ్రా చేయాలో ఏటీఎం నుంచి ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను. వన్స్ మీరు మీ ఎంపిన్ కన్ఫర్మ్ చేసుకోగానే మీకు ఒక ఎంటర్ఫేస్ మీకు ఎంపిన్ ఎంటర్ చేయమంటుంది ఫస్ట్ టైం. సో ఇందాక ఎంటర్ చేసిన ఎంపిన్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా ఎంపిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ పై ట్యాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పై ట్యాప్ చేసాక మీకు మొత్తం ప్రాసెస్ ఏ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో మీకు మొత్తం డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. మొత్తం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టాపిక్ ఏంటంటే మనం ఏటీఎం కార్డు లేకుండా మనీ ఎలా విత్డ్రా చేయాలి ఏటీఎం నుంచి. దానికోసం మీకు రైట్ సైడ్ కంప్లీట్ 3 డాట్స్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు యోనో పే అని ఉంటుందో యోనో పే ఆప్షన్ మీకు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక మీకు ఇక్కడ ఇంటర్నెట్ పే SBI కార్డు సో ఇది కాదు యోనో క్యాష్ ఉన్నది. సో యోనో క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యోనో క్యాష్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక మీకు మొత్తం ఏటీఎం మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఏటీఎం కార్డు మర్చెంట్ పాస్ సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో యోనెక్స్ కాస్ట్ తరపున సో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ పాయింట్ అంటే మీకు ఏమైనా కస్టమర్ సర్వీస్ పాయింట్ దాని ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మీ మొత్తం డీటెయిల్స్ అండ్ క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఏటీఎం ద్వారా ఇంతకుముందు మీరు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తుంటే మీకు ఈ రీసెంట్ హిస్టరీలో కనబడతాయి కంట. ఇప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ కాబట్టి ఓకే రీసెంట్ రిక్వెస్ట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్పై ఏటీఎం మినిమం 10,000 వరకు విత్డ్రా చేసుకోవడానికి పంపించవచ్చు అనమాట. సో 10,000 వరకు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్యాప్ చేస్తున్నాను. నా వ్యాలెట్ ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అని చూపిస్తుంది. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ సో మీ అమౌంట్లో ఎంత మనీ ఉందో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎంత మనీ కావాలో అంత మనీని ఎంటర్ చేయండి. సో మినిమం 500 తర్వాత మీరు ఎంటర్ చేయవచ్చు అనమాట. మ్యాక్సిమం 500 ఉండాలి. సో నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ పై ట్యాప్ చేసాక మీకు నెక్స్ట్ ఆప్షన్ తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ తీసుకెళ్ళగా మీకు ఒక పిన్ ఎంటర్ చేయమంటుంది. ఇది మీరు ఏటీఎంలో యోనో SBIలో మీకు ఎంటర్ చేయాలన్నమాట. యోనో SBIలో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీని ప్రాసెస్ ఎలా చెప్తాను. మీరు మంచి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి. సో 6 డిజిట్ పాస్వర్డ్ అనేది నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ పై ట్యాప్ చేసాక మీకు మొత్తం డీటెయిల్స్ అని చూపిస్తుంది. మీ అకౌంట్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు కన్ఫర్మ్ కొట్టేస్తే మీకు కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. మీ వ్యాలిడ్కి ఒక మెసేజ్ వస్తుంది. ఇక్కడ మీకు ఎంటర్ చేసిన దీన్ని హైడ్ చేసి చూసుకోవచ్చు మీ పాస్వర్డ్ని. సో ఈ పాస్వర్డ్ ఏం చేయాలంటే మీరు ఏటీఎం మీ దగ్గరలో ఉన్న ఏటీఎం సెంటర్కి వెళ్ళాలి. సో ఆ ప్రాసెస్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. వన్స్ మీరు కన్ఫర్మ్ రిజిస్టర్ అయిపోయిన వెంటనే మీకు మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ అంటే ఓటీపీ కాదు, ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఓ 6 డిజిట్ మెసేజ్ అని వస్తుంది. సో మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న ఏటీఎం సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అదొక 1/2 అవర్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో ఆ టైం 1/2 అవర్ తర్వాత మరి ఎలిజిబుల్ ఉండదు అనమాట. సో మీ దగ్గరలో ఉన్న న్యూ ఏటీఎం సెంటర్కి వెళ్ళండి. ఏటీఎం సెంటర్లో మీకు ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ మీరు మొబైల్ పట్టుకొని మీ ఏటీఎం సెంటర్కి వెళ్ళగానే ఇక్కడ మీకు మీ ఏటీఎం ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు యోనో క్యాష్ అని ఉంటుంది. యోనో క్యాష్ దగ్గర ఈ రైట్ కమ్ముతున్న బటన్ ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుంది. సో ఈ విధంగా మీకు నెక్స్ట్ పేజ్ అనేది తీసుకెళ్తుంది అనమాట. సో ఈ విధంగా చూడండి యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ రిసీవ్ ట్రాన్సాక్షన్ SMS అని అడుగుతుంది. సో ఇక్కడ 6 డిజిట్స్ SMS ఎంటర్ చేసి కన్ఫర్మ్ పై ట్యాప్ చేయాలి. కన్ఫర్మ్ పై ట్యాప్ చేశాక మీకు నెక్స్ట్ ఆప్షన్కి మీ మనీ ఎంటర్ చేయమంటుంది. సో ఈ మినిమం 500 పెట్టుకుంటారు కాబట్టి 500 నుంచి 2000 వరకు పెట్టుకోవచ్చు. సో 500 మనీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి S బటన్ ట్యాప్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు ఎంటర్ చేసి S బటన్ ట్యాప్ చేయమంటుంది. సో కన్ఫర్మ్ చేయగానే ఇక్కడ మీకు మీరు ఎంటర్ చేసిన మీ మొబైల్లో ఎంటర్ చేసిన 6 డిజిట్ పాస్వర్డ్ ఉంటుంది. సో 6 డిజిట్స్ మీ మొబైల్లో ఎంటర్ చేసి ఉంటారు. సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఆ మొబైల్ ఎంటర్ చేయగానే మీకు ఎంటర్ చేయగానే నెక్స్ట్ పేజ్ తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు మనీ అనేది విత్డ్రా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మనీ అనేది తీసుకోవచ్చు. సో సింపుల్ ప్రాసెస్, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ మనీ ఎంటర్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు SMS వచ్చిన మీ SMSకి 6 డిజిట్ పాస్వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ మనీ ఎంటర్ చేయమంటుంది. సో మీ మనీ ఎంటర్ చేసిన తర్వాత S బటన్ పై ట్యాప్ చేయాలి. S బటన్ పై ట్యాప్ చేసాక మీకు 6 డిజిట్స్ మీ మొబైల్ ఎంటర్ చేసిన 6 డిజిట్స్ పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు మీ మనీ అనేది వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మీ మనీ అనేది యోనో క్యాష్లో విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా యోనో యాప్లో ఎంత మనీ ఎంటర్ చేస్తారో అంతే విత్డ్రా చేయడానికి అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.